వివరాలకు వెళ్దాం. పోస్టల్ బ్యాలెట్ పై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై సీఈఓ ఇచ్చిన మెమో నిబంధనలకు విరుద్దంగా ఉందని ఈసీఐ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ఎంపీ నిరంజన్ రెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించే విధంగా నిబంధనలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓ ఇచ్చిన మెమోను వెంటనే సమీక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ ఆఫీసర్ వివరాల సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. దేశం మొత్తం ఒకే రకమైన నిబంధనలుంటే ఏపీలో మాత్రం కూటమి నేతలు చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్పై గెజిటెడ్ ఆఫీసర్ వివరాలు లేకపోయినా ఆ ఓటును అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈ విషయంలో ఈసీ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. ఈ కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఈయన కూటమిలో చేరిందే దానికోసం. ఎన్డీఏని వాడుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు, చౌకబార్ కార్యక్రమాలు చేయటం కోటమే ఆయన కూటమిలో చేరాడు. కూటమి వాళ్ళు చెప్పినట్టే, ఎన్డీఏ పార్టీ వాళ్ళు చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారనే దానికి ఇంతకన్నా నిదర్శనమైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మా పార్టీ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అలౌ చేస్తున్నారో అదేవిధంగా మహారాష్ట్రంలో కూడా అలౌ చేసే కార్యక్రమం చేయాలి. లేని పక్షంలో ఈరోజే దీనిపై కోర్టులో వేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవటం జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఈ కుట్ర కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అధిగమించే కార్యక్రమం, న్యాయపరంగా చర్యలు తీసుకునైనా సరే అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. జూన్9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదన్నారు. అయితే కౌంటింగ్ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవతల ధర్మయుద్ధం చేసేవారు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయనేది. జాగ్రత్తగా, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వాటి అన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది ఇవ్వకుండా ముందు ప్రియమిటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి చేసినాం.